దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఒక పాట గుర్తుకు వస్తుంది నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది నాకింకా లోకంతో పని ఏముంది అలా సాగుతూ ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి ఐ డోంట్ కేర్ అని బాగా ప్రాచుర్యం పొందిన ప్రేమ్నగర్ సినిమాలోని యాభై సంవత్సరాల నాటి పాట ఇది ఈ మధ్య కార్పొరేట్లు దేశభక్తులు వారు లేకపోతే సెల్ ఫోన్లు లేవు ఉపాధి లేదు అసలు మన జీవితమే లేదు వారిని విమర్శించేవారు దేశద్రోహులు అనే ధోరణి పెరుగుతోంది కార్పొరేట్లే అన్నింటినీ జనానికి అందుబాటులోకి తెచ్చాయి అన్నది వారి వాదన అరే నీకు తెలుసా లండన్లో చిన్న పిల్లలు చివరికి కూరగాయలు అమ్మేవారు రోడ్లు ఊడ్చేవారు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారంట అంటే అవునా అని చిన్నతనంలో ఏబీసీడీలు నేర్చుకోవడానికి కష్టపడిన సమయంలో ఆశ్చర్యపోయిన రోజులు గుర్తుకు వచ్చాయి అందువలన ఇప్పుడు ఆ స్థితి కాదు గనుక అన్ని కార్పొరేట్లే చేశారు అనే దానితో ఏకీభవించినా లేకున్నా వారి మనోభావాలను గాయపరచకూడదు కదా కనుక కార్పొరేట్లను వారికి వెన్నుదన్నుగా ఉన్న వారిని దేశభక్తులుగా పేర్కొంటున్నాను అలాంటి దేశభక్తులు నువ్వు దేశద్రోహం చేస్తున్నావంటే అసలు నువ్వు పెద్ద ద్రోహివని వీధులకు ఎక్కుతున్నారు జనానికి తెలియని విషయాలను చెబుతున్నారు కోవాక్స్ పేరుతో విదేశాల్లో రూపొందించిన కరోనా వ్యాక్సిన్ను మన దేశంలో తయారు చేస్తున్న సీరం సంస్థ స్వయంగా రూపొందించి తయారు చేస్తున్న భారత బయోటెక్ యజమానులు ఎలా అసలు విషయాలు చెప్పింది చూశాము నీది హాని లేని నీటితో సమానమైందని ఒకరంటే అసలు నీ వ్యాక్సిన్తో వచ్చే దుష్ప్రభావాల గురించి నువ్వు దాచిపెట్టలేదా అని ఇద్దరూ గొడవలోకి దిగారు మీ రెండు వ్యాక్సిన్లను జనానికి అంటగట్టేందుకు మై హూనా అంటూ మీలో మీకు గొడవెందుకని తెర వెనుక ఉన్న కేంద్రంలోని పెద్దలు జోక్యం చేసుకొని సర్దుబాటు చేశారు దాంతో ఇద్దరం గొడవపడకుండా ఎవరిది వారు అమ్ముకుందామని రాజీ పడ్డారు జనం కళ్ళ ముందే ఇది ఇద్దరు కార్పొరేట్ కరోనా వ్యాక్సిన్ దేశభక్తులు వారికి వెన్నుదన్నుగా ఉన్నవారి వాస్తవ కథ